తెలుసా ఆశాకిరణం అంటే? వీళ్ళు ఎంతమందికి లైట్ హౌస్ తెలుసు? బందర్ వెళితే ఇక్కడ కూడా డాబా ఎక్కితే మీకు లైట్ హౌస్, మీ ఇంటి దగ్గరికి అటు చూస్తే బందర్ వైపు చూస్తే నైట్ టైం కనబడతా లైట్ హౌస్, పెద్ద దీపం లైట్. ఎక్కడుంటుంది? సముద్రపు ఒడ్డున. ఎందుకుంటుంది? జాలర్లు నావికులు సముద్రంలో ఉన్నప్పుడు బందర్ ఎక్కడుందో, సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత కంటి చూపు మేరలో ఎటు ఒడ్డో తెలియదు. పిల్లలకి చెప్తున్నాను, ఒడ్డుకి ఎటు వెళ్ళాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఎటు వెళ్ళగలరు? ఇటు ఒడ్డు అనుకుని ఇటు వెళ్ళిపోయారనుకోండి, వెళ్ళి 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 ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. ఇటు ఒడ్డు అనుకుని ఇటు పోయారనుకోండి, వెళ్ళి 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 ఇంకా లోపలికి చీకట్లో చిక్కుకుపోతారు. అలాంటి పరిస్థితుల్లో చీకటి పడడంలోనే లైట్, ఓహో ఇటు కనపడుతుంది, అది లైట్ హౌస్. ఒడ్డు ఎటుంది? దేశం ఎటుంది? ఇదిగో ఇటుంది అని చూడగలుగుతారు. దానిని ఏమంటారు? లైట్ హౌస్ అంటారు. మరి తెలుగులో ఎట్లా పిలుస్తారు? దీపం, వెలుగు, దారి చూపేది, దరికి చేర్చేది. హల్లెలూయా. దానికి పోల్చి రాశారు యేసయ్యను, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించేటటువంటి ఆశా కిరణం మన ప్రభువైన యేసు.